ఏపీలో పిఆర్సీ రగడ ఆగడం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి పొత్తైతే వరకు కుదరలేదు ప్రభుత్వంపై పోరు బాట పట్టారు ఉద్యోగ సంఘాలన్నీ జేఏడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్కు సమ్మె నోటీసులు అందించారు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సై అంటున్నారు ఉద్యోగ సంఘాలు మరోవైపు పిఆర్సీ కేసుపై అనుమానాలు ఉంటే అడగాలని సజ్జలు అంటున్నారు అయితే అన్ని అంశాలపై చర్చిద్దామంటే చర్చకు ఉద్యోగులు రావట్లేదు ముందు జీవో రద్దు చేస్తేనే చర్చకు వస్తామంటూ భీష్మించి కూర్చున్నారు ఉద్యోగులు చర్చలకు ఎప్పుడైనా సిద్ధమంటూ ప్రకటించారు ప్రభుత్వ కమిటీ సభ్యుడు సజ్జల మరోవైపు పిఆర్సీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం హైకోర్టులో పిఆర్సీపై మరో ట్విస్ట్ తీర్పు ఇవ్వలేమని డివిజన్ బెంచ్ ఇంకొక వైపు చెప్పింది తీర్పును హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేశారు న్యాయమూర్తి తదుపరి విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో జరగాల్సి ఉండగా సమ్మిసారిని మోగించారు ప్రభుత్వ ఉద్యోగులు నెగోషియేషన్స్ జరపాలన్న వాళ్ళ బాధలు చెప్పాలన్న ఈ కమిటీతోనే డీల్ చేయండి అని ప్రభుత్వం నిర్ణయించారు ఈ కమిటీని మేము చేసేంతవరకు గుర్తించామంటే అది ఇంకా స్టేల్మేట్ పెంచడమే ప్రతిష్టంభన పెంచడమే అవుతుంది తప్ప సాల్వ్ చేసినట్టు కాదు అది వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వాళ్ళవి పూర్తి సంతృప్తి పరిచే ప్రయత్నం ఏదో జరిగింది సంతృప్తి పడ్డారు కూడా తర్వాత చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉన్నా వచ్చిన దానికి సంబంధించి అవి రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయడానికే కమిటీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఏమేమి కావాలనుకుంటారో ఇక్కడే మాట్లాడచ్చు ఇవన్నీ కూడా తీసుకెళ్తాం కానీ భయం లేదు మనం ఇవన్నీ తీసుకెళ్ళదు కానీ ప్రభుత్వం మరి ఇప్పుడు మా అభ్యర్థిగా చెప్పినట్టు ప్రభుత్వం తయారుగా ఉంది దయచేసి ఇప్పుడున్న స్థానిక పరిస్థితులు మనం చూసుకుంటే కోవిడ్ ఓ పక్క ఆర్థిక పరిస్థితులు ఓ పక్క ఇవన్నీ ఉన్నాయి దయచేసి మేమైతే మనస్ఫూర్తిగా ఉద్యోగస్తుంటే ఎవరో పక్క కాదు ఇది అంతర్భాగం మనందరం ఒకటి ఈ ప్రభుత్వంలో అందరం భాగస్వాములం దయచేసి దీన్ని సాల్వ్ చేసి ఏది ఉంది ఏ శిక్ష తీసుకోవద్దు అనేది మా రిక్వెస్ట్ మరి అది రిజల్ట్ అయినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగస్తులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి మరి అనేక రూపాలుగా వాళ్ళ యొక్క డిసగ్రిమెంట్ ని అసంతృప్తిని అసమ్మతిని వివిధ రూపాల్లో సంఘాలుగా తెలియజేసినా కూడా ప్రభుత్వం సానుకూలంగా ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రాకుండా అధికారుల కమిటీ చెప్పినటువంటి మాటనే పదే పదే చెబుతూ జీతాలు పెరుగుతున్నాయి తగ్గట్లేదని మా టేక్ హోమ్ శాలరీలో వచ్చినటువంటి మాకు రావాల్సిన టీఏ బకాయిలతో కలిపి మేము వచ్చినటువంటి వచ్చే జీతాన్ని మా జీతంలో పెరుగుదలగా చూపిస్తూ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లే కాకుండా యావత్తు పౌర సమాజాన్ని కూడా ప్రభుత్వం అయితే దేశ సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మరి మనకు చూసుకుంటే ఏపీలో పిఆర్సీ రగడ ఇంకా చల్లారలేదు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా పొత్తు అయితే కుదరట్లేదు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అర్చన ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత అయితే స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉన్నారో సభ్యులంతా కూడా విజయవాడలోని రెవెన్యూ భవన్ లో సమావేశం కావడం జరిగింది ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి కార్యచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాల నేతలైతే కూడా ఆ సమ్మెను కూడా పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం ఏదైతే కవింపు చర్యలు చేపడుతుందో దానికి ధీటుగానే సమ్మె కొనసాగించాలి సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల నేతలైతే కూడా భావిస్తున్నారు అది మరోవైపు హైకోర్టు కూడా ఉద్యోగ సంఘాలు నేతల నుంచి కొంతమంది ఎవరైతే టీఆర్సీ విషయంలో కోర్టును ఆశ్రయించారో హైకోర్టు కూడా ఆ డివిజన్ బెంచ్ నుంచి కూడా జస్టిస్కి బదిలీ చేయడం జరిగింది అటు ఉద్యోగులు ఆ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు సమ్మెలోకి వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చారో ఆ సమ్మెను పూర్తి స్థాయిలో విజయవంతంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల అంశాల పైన స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశం కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు అటు ఉద్యోగ సంఘాలు ఏదైతే సమ్మె నోటీస్ ఉంటే దానికి ముందే అటు ప్రభుత్వంతో నియమించబడిన 5 సభ్యుల కమిటీలో 3 సభ్యులకు సంబంధించి ఈ రోజు ఆ ఉద్యోగులను చర్చలకు పిలవడం జరిగింది అయితే ఆ ఉద్యోగులు ఎవరు కూడా ఆ చర్చలకు వెళ్ళలేదు దీంతో అటు ప్రభుత్వ సలహాదారులు సజ్జలు రామకృష్ణారెడ్డి అలాగే మంత్రి పెరిందాన్ని కూడా మీడియా సమావేశాలు ఇది ఉద్యోగులకు ఉద్యోగులు అలాగే ప్రభుత్వం కలిసి పనిచేయాలి ఉద్యోగులు తమకు శత్రువులు కాదు వారంతా కలిసి మాకంతా కూడా సహకరిస్తూ పనిచేస్తూ ఉంటాము మరోసారి రేపు కూడా ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలుస్తాము తర్వాత ప్రభుత్వానికి తమ వాదన నిలిపిస్తామని చెప్పి కూడా ఈ కమిటీ సభ్యులు కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే పిఆర్సీ కి సంబంధించి కొత్త జీవోలు అమలు జారీ చేస్తారు
చేసిన ఆ జీవోను రద్దు చేయడం, అలాగే ఈ కొత్త జనవరి నెల జీతాలని కొత్త పిఆర్సీ ప్రకారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఆ చర్యలు చేపట్టిందో ఆ చర్యలు వెంటనే నిలుపుదల చేసిన తర్వాత మాత్రమే అటు ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుకు చర్చలకు వెళ్తాము. అయితే ఇప్పటికే చాలా రకాల చర్చలు జరిపాము, ఆ చర్చల వలన ప్రయోజనం లేదు. కొత్త జీవోను రద్దు చేయడంతో పాటు ఈ కొత్త ఈ జనవరి నెల జీతాన్ని కూడా కొత్త పిఆర్సీలో కాబట్టి తోడు చేయటం, ఉద్యోగుల అనుమతి లేకుండానే అమలు చేయాలని ప్రభుత్వం ఏదైతే మండు వైఖరితో పనిచేస్తుందో దాన్ని నిర్దల చేసే వరకు కూడా తాము సమ్మె ప్రభుత్వం చర్చలు జరిపే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. అయితే రేపటి నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి ఏదైతే పిలుపునిచ్చాయో ఉద్యోగ సంఘాలు అది వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దాని మీద కూడా అటు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలందరితో కూడా ఏ విధంగా చర్చించాలని దాని మీద స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అందరు ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనే విధంగా నిరసనలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అర్చన రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.